हाय हेलो वेलकम बैक टू द चैनल दिस इज रवितेज और वाचिंग सिटी ड्राइव वर्ल्ड डियर फ्रेंड्स నేను ప్రీవియస్ గా కార్ సంబంధించిన సన్ షేడ్స్ గురించి అయితే నేను వీడియో చేయడం అని చెప్పేసి జరిగింది ఈ సన్ షేడ్స్ చాలా మందికి ఫిక్స్ చేసుకోవడం ఐ మీన్ రాక లేకపోతే తెలియక ఏమంటుకుంటారంటే అది ఎక్స్ట్రా వచ్చేస్తుందండి సరిగా అంటుకోవట్లేదు మ్యాగ్నెట్ అనేది స్టిక్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు యు కెన్ సీ మీరు ఇక్కడ మ్యాగ్నెట్స్ అయితే గమనించొచ్చు ఇప్పుడు వచ్చేసేసి మనకి ఇటువైపునే 1 అండ్ 2 అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకు మ్యాగ్నెట్ అనేది కనిపించట్లేదు ఇది వచ్చేసేసి మనకు కంప్లీట్ గా స్టిచ్చింగ్ అని చెప్పేసి బోత్ సైడ్ ఉంటుంది కాబట్టి దీనిని మీరు సింపుల్ గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్ థింగ్ అండి ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకునేది సెట్ చేసుకోవచ్చు అండ్ మరికొంతమంది ఏంటి అంటే ఇక్కడ కర్వ్ షేప్ వచ్చింది బ్రదర్ మనకి కర్వ్ షేప్ వచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్ గా అతుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు దానికి కూడా మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తానండి సింపుల్ ఇన్స్టాల్ చేసుకోవడం అని చెప్పేసి ఈజీ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్ టైం నేను సేమ్ కార్కి నేను ఫిక్స్ చేసినప్పుడు కూడా బ్రదర్ సరిగా అంటుకోలేదు మీరు చూపించారు కానీ మీ కార్ కూడా సరిగా అంటుకోలేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు అండ్ ఇక్కడ ఏదైతే క్లోజ్ అయ్యింది యూ కెన్ సీ మీరు ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని కవర్ చేసుకోవడానికి జస్ట్ దీన్ని కొంచెం బెండ్ చేసుకోండి బెండ్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అని చెప్పేసి అయితే వస్తుంది ఈ విధంగా అని చెప్పేసి అండ్ ఈ కార్నర్లో ఒక మ్యాగ్నెట్ ఉంది అండ్ బిలో వచ్చేసేసి మనకి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది సింపుల్ అండ్ మీకు ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉందనుకోండి దీన్ని జస్ట్ మీరు ఇలా బెండ్ చేసుకున్నారంటే సెట్ అయిపోతుంది అంటే మనకి ఇక్కడ చాలా కొంచెం కూడా బ్రదర్ ఎగ్జాక్ట్గా మనకు ఫిట్ అవ్వాలి కదా అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో అయితే వాళ్ళు స్టిచ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది పర్టికులర్ వెహికల్కి అయితే డిజైన్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది ఈ చిన్న గ్యాప్ అయితే మనకు ఖచ్చితంగా అయితే వస్తుందండి ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు మ్యాగ్నెట్ అనేది రాదు కదా ఏదో ఒక కార్నర్లో మాత్రం కార్నర్ టు కార్నర్ మాత్రం మనకు మ్యాగ్నెట్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టిక్ అవుతుంది తర్వాత ఇక్కడ స్టిక్ అవుతుంది ఈ చిన్న గ్యాప్ వల్ల అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అండ్ దీంతోపాటు బ్రదర్ లాగేసిన వెంటనే వచ్చేస్తుందంటే ఏమండి ఇందులో ఉన్న మ్యాగ్నెట్ ఎంత ఉందండి ఇందులో ఉన్న చిన్న మ్యాగ్నెట్ అనేది జస్ట్ ఈజీ టు యాక్సిస్ అంటే మనం దీన్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు కింద పడిపోకుండా మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ డైరెక్ట్ లేకపోతే డోర్ క్లోజ్ చేసినప్పుడు కానీ దాన్ని ఈజీగా మన కింది పడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి అయితే మనకు ఈ సన్ షేడ్స్ అని చెప్పేసి ఉన్నాయి సో ఇందులో మనకు జిప్పు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మ్యాగ్నెట్ జిప్పర్ సన్ షేడ్స్ అండి మనకు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా బగబగా ఉండే ఎండలు కూడా మనకు ఎంత ఏసీ ఆన్ చేసుకున్నా కూడా బయట నుంచి వచ్చే ఎండ వల్ల అయితే లోపలికి బయట నుంచి వచ్చే ఎండ వల్ల అయితే మనకు క్యాబిన్ అని చెప్పేసి అంత తొందరగా కూల్ అవ్వకుండా అయితే ఉంటుంది చూడొచ్చు అటువైపు వచ్చేసి సన్ షేడ్ లేదు కంప్లీట్గా ఓపెన్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ కొంచెం విజిబిలిటీ అయితే ఉంటుంది అండ్ లోపల నుంచి అయితే మీకు క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు లోపల నుంచి కూడా మీకు ఈ విధంగా అంటే మీరు దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా లేదు మీరు ఏసీ కూడా ఆన్ చేసుకోలేదు అని అనుకున్నప్పుడు జస్ట్ విండో డౌన్ చేసుకొని మీరు ఈ సన్షేడ్ తోటి అంటే హెవీ విండ్ అని చెప్పేసి లోపలికి కూడా రాకోకుండా మీరు ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తారో డోర్ క్లోజ్ చేసినప్పుడు ఈ సన్షేడ్ అనేది మీకు కిందకి పడిపోకుండా అయితే ఆ మ్యాగ్నెట్కి స్టిక్ అయిపోయి ఉంటుంది ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా ఇప్పుడు రైట్ నౌ సన్ షేడ్స్ అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు అండ్ కొంతమంది వ్యాక్యూమ్ వాడుతూ ఉంటారు అండ్ వ్యాక్యూమ్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఆ రబ్బర్ అనేది పోగానే మనకు అది వేస్ట్ అయిపోతుంది దాన్ని ఎలాగో మనం స్టిక్ చేయలేం కాబట్టి దానికోసం మనం ఒక 300-400 అని చెప్పేసి వేస్ట్ చేస్తూ ఉంటాం అండ్ అందులో కూడా మనకు కేవలం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే వస్తుంది ఇది మనకు కంప్లీట్గా ఎగ్జాక్ట్ ప్రాపర్ ఫిట్టింగ్ అని చెప్పేసి ప్రాపర్ కార్కి ఇది మనం స్టిచ్ చేయించడం అని చెప్పేసి జరుగుతుంది ప్రతి కార్కి డిఫరెంట్ సన్ షేడ్స్ అని చెప్పేసి ఉంటాయి మన దగ్గర ఆల్టో నుంచి ప్రతి కార్కి సంబంధించిన సన్ షేడ్స్ అని చెప్పేసి అవైలబిలిటీ ఉన్నాయండి వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేకపోతే మీరు వాట్సాప్లో కూడా మీరైతే అప్రోచ్ అవ్వచ్చు అండ్ దీంతోపాటు కూడా కార్ యొక్క బాడీ కవర్స్ అవ్వచ్చు లేకపోతే కార్ డాష్ క్యామ్ అవ్వచ్చు అండ్ దీంతోపాటు నెక్ పిల్లోస్ అవ్వచ్చు లేకపోతే లంబో సపోర్ట్ అవ్వచ్చు కార్ యొక్క ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఇంటీరియర్ క్లీనింగ్ అండ్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు వీటితో పాటు ఇంకా చాలా ప్రొడక్ట్స్ అని చెప్పేసి అయితే మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి వాటి యొక్క కాస్ట్ ఏంటి ది బెస్ట్ ప్రైస్లోనే మీకైతే అందించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తూ ఉంటాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ బోలో భారత్ మాతాకి జై